హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలవులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. గోంగూర మటన్ అంటే చాలామందికి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా, అంత బాగుంటుంది. సో చాలా ఫేమస్ కూడా ఈ కర్రీ, చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి ఎలా చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గోంగూర మగ్గించుకోవడం కోసమే కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి తెల్ల గోంగూర తీసుకున్నానండి. ఇది పులుపు ఎక్కువగా ఉండదు, పుల్లగా కావాలంటే పులుపు గోంగూర కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఒక కట్ట తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి ప్యాన్లో వేసుకున్నాను. ఒకవేళ తెల్ల గోంగూరే వాడే వాళ్ళు అయితే పుల్లగా కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే కనుక. సో గోంగూర వేసుకుని విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే గోంగూర అంతా కూడా విధంగా దగ్గర పడుతుందండి. గోంగూరలో కొంచెం జిగురుగా ఉంటుంది, ఆ జిగురంతా పోయే వరకు ఉంచుకుంటే కనుక సరిపోతుంది. సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకుని మనం మిక్సీలో వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పేస్ట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్ని తీసుకుని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. సో ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి కొంచెం త్వరగా వేగడం కోసం ఇందులో ఉప్పు వేసుకుంటే కనుక చాలా త్వరగా వేగుతాయి. నేను ఇక్కడ కర్రీకి సరిపడగా యాడ్ చేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుని కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఆనియన్స్ మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే బెటర్, లేదంటే మాడిపోతాయి. సో ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే ఇవి కొంచెం మగ్గాయి కదండి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే కనుక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లో పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నదైతే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ కర్రీ కోసం 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత మటన్ని కూడా ఇందులో వేసుకొని, మటన్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవడం వల్ల మటన్ కూడా మగ్గుతుంది, అలాగే మటన్లోని వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది. దానికోసం మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, 5 మినిట్స్ పాటు మటన్ బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది కొంచెం సపరేట్ అయింది కదా. ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఇది విధంగా మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఇది వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ రుచికి సరిపడగా కారం కూడా ఇక్కడ 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే మటన్కి బాగా పడతాయి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి పట్టేంత వరకు 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే అన్నీ కూడా బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్ అనేది ఉడకడం కోసం వాటర్ వేసుకోవాలండి. మటన్ లేతగా ఉంటే తక్కువ పడుతుంది, ముద్రగా ఉంటే ఎక్కువ వాటర్ పడుతుంది. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసుకుని 4 to 5 విజిల్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా మరుగుతుంది. చూసారా, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1-2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. సో 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాక 15 మినిట్స్ పాటు మటన్ని బాగా ఉడికించుకోవాలి. మటన్ అనేది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. సో చూసారు కదా, మటన్ అంతా కూడా ఈ విధంగా బాగా ఉడికి దగ్గర పడింది. కొంచెం వాటరీగా ఉంది కదండి.
ఇలా ఉన్నప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో గరం మసాలా పౌడర్ వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా గోంగూర పేస్ట్ని, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మన ఈ గోంగూర పేస్ట్ అనేది మటన్ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే కనుక మటన్ సరిగా ఉడకదు, ఎందుకంటే గోంగూరలో కొంచెం పులుపు అనేది ఉంటుంది కదా, దానివల్ల మటన్ ఉడకదు. సో దానికోసం లాస్ట్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు ఉడికించుకోవాలి. అంటే ఈ మటన్ ఏదైతే ఉందో దానికి కూడా పులుపు అనేది పట్టాలి కాబట్టి గోంగూర ఫ్లేవర్ దానికోసం ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత చూసారు కదా దగ్గర పడిపోయింది కర్రీ. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మనం కొంచెం వాటరీగా ఉంది కదా అని స్టవ్పై ఉంచేస్తే అది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. సో అందుకోసం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈసారి మీరు కూడా ఈ విధంగా వండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.